నమస్తే ఆంటీ, నమస్తే ఆంటీ. గెలిచారు ఆంటీ, గెలిచారు ఆంటీ, గెలిచారు. నెక్స్ట్ బౌన్సర్లతో రావాలి ఆంటీ, బౌన్సర్లు ఆంటీ. ఫేమస్ సీఎంఎస్ మీ దగ్గరకు వస్తున్నా అంటే, సీఎంఎస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము రావా? మూడు రోజులు ఇక్కడ చాలా మంది వచ్చి ఆకలితో రిటర్న్ వెళ్ళిపోయారు, మీరు రాలేదు. మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందో మీకు తెలీదా? మీకు తెలీదా? చెప్పండి. అంటే మీరు కావాలని రాలేదు, క్రౌడ్ ఎక్కువ ఉందని? కావాలని కాదు, అది ఇప్పుడు మీ అందరికి ఒకటే చెప్తున్నా నేను. ఇప్పుడు మీరు అందరం బతకాలి కదా, అందరం బతకాలి, బతకట్లేదని. మీలోనే కొంతమంది నూటికి చెప్తున్నా, లేదంటే ఏంటి చేసిన దానికి? ఇప్పుడు తీసుకోవాలి, అందరం బతకాలి. బతకని ఎవరు అనట్లేదు, కానీ దీని వల్ల పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారో కూడా మనం కూడా ఆలోచించాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా? అది ఏం చెప్పారు మీ అందరికి తెలుసు కదా, ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా ఉండదు కదా, ఆల్రెడీ ఇప్పుడు మూడు రోజుల నుంచి జరుగుతుంది కదా, మీకు తెలియకుండానే ఉందా అమ్మా? ఏదంటే రాసేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, త్రిబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఎవరి వల్ల చెప్పండి? అందుకని అదంతా ఎవరి వల్ల? అలానే ఫేమస్ అదంతా కరెక్టే కాదా? అన్నట్లు పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ అంత ఉంది కదా కదా, పాజిటివ్ నే తీసుకోకూడదు, నెగిటివ్ కూడా తీసుకోవాలి. కనుక సీఎం మీ దగ్గరకు వస్తా అన్నారు కదా ఆంటీ, చేస్తూ ఉంటారు వెళ్ళండి. సరేనా, అయిపోయినాక అమ్మా చెడగొట్టింది. అలా కాదు నాన్న, మీరు కూడా కొద్దిగా సహకరించండి నాన్న. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫుట్పాత్, అర్థమైందా? ఇది ఫుట్పాత్ కరెక్ట్ అంటారా మీరే? ఒక మాట ఏంటంటే, వీటి గురించి నాకు పెద్దగా, మనం పోలీసు వాళ్ళకు కూడా మనం సహకరించాలి. అవునా? ఇప్పుడు ఫుట్పాత్ ఇంతమందికి, 10 మందికి అన్నం పెడుతున్నానంటే దీని మీదే కదా నాకు. అంటే మేమనే కాదు, ఇప్పుడు ఎక్కడ ఎక్కడి నుంచో మీకోసం రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారా ఇక్కడికి? మీకు ఏదైనా ఉంటే కానీ ఇక్కడ వద్దు, ఇక్కడ మాట్లాడద్దు ప్లీజ్. ఎందుకంటే మీది రోడ్ సైడ్, అవునా? మీ అందరికి కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానా చెప్పట్లేదా? చెప్పండి. ఫుట్పాత్ నానా ఇలా తీయకూడదు, ఇలా తీయకూడదు అని ఒకసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అనడానికి నేనే ఉదాహరణ. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇంతమంది తీస్తున్నారంటే ఎవరు తినడానికి వచ్చేది అనేది తెలియలేదు, ఎవరు ఫోటోలు ఫోన్లు పట్టుకుని తీస్తున్నారు అనేది నాకు తెలియదు. అది నేను చూసేటప్పటికి ఇదంతా జరిగిపోయింది. కానీ బతకాలి నాన్న, కానీ వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి, నిజాన్ని 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 చూపించండి. మీరు బతకండి ఉన్నది ఉన్నట్టు. కానీ దీనివల్ల ఇప్పుడు నాకు ఒకవేళ చెప్తున్నా, ఇప్పుడు మన రాష్ట్రపతి ముఖ్యమంత్రులు గారు మంచి ప్రజా నాయకులు కాబట్టి, మన ప్రజల సమస్యలు తీర్చాయని కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఇలా స్పందించింది ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఒకవేళ ఆయన స్పందించకపోతే ఏంటి నా పరిస్థితి, ఏంటి నా ఉపాధి, ఏంటి చెప్పండి, చెప్పండి. ఇప్పుడు మీరు బతకాలి, కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి. లేని నాకు 2 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు పొలాలు ఉన్నాయి, నాకు బెంచ్ కార్ ఉంది, నాకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు అంటే అట్లా పెడతారని? ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు అడిగేవాడి, మీ నోట్తో మీరు చెప్తే, మీ నోట్తో మీరు చెప్తే చూస్తారు కదా. అదే అంటే ఇప్పుడు అట్లా పెట్టిన వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పేవన్నీ చూస్తారు కదా, సో అర్థమవుద్దని అడుగుతున్నాను. అర్థమయ్యేదని కాదు, ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను మీ అందరినీ కూడా, నేను ఒకటి యూట్యూబర్స్ అందరినీ, అది కూడా అందరిని అనట్లేదు. 90% నిజాయితీగా ఉంటే 10% నెగిటివ్ గా చేసే వాళ్ళు ఉన్నారు కాదని అంటారు, అవునంటారా కాదంటారా? దానికి మీరు ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక రైతు కూతుర్ని, నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చా. ఇప్పుడు తీసేది పబ్లిసిటీ చేయాలంటే అందరినీ చేయొచ్చు కదా, అందరినీ చేయొచ్చు కదా. ఇప్పుడు నారు పోసిన దగ్గర నుంచి రైతు ఆ పంట పండి చేతికొచ్చే వరకు ఆయన ఎంత బాధలు పడుతున్నాడో మీకు తెలుసా? అవి ఎందుకు చేయరు? అవి ఎందుకు పెద్ద ఇదిగా తీసుకెళ్లరు చెప్పండి? ఈ 3-4 రోజులు ఎంత నష్టం వచ్చిందమ్మా? అది నష్టం అనేది పక్కన పెట్టండి, నష్టం వచ్చేది అది కాదు. కానీ దీని వల్ల ఇప్పుడు నాకు ఆయన ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు కాబట్టి వాళ్ళు నాకు ఇలా ఇదైంది, లేకపోతే ఏంటి? అప్పుడు మీరు అందరూ వస్తారా నాకు చెప్పండి?
చెప్పండి ఇప్పుడు బతకాలి, అందరం బతుకుదాం. కానీ దాన్ని మీరు యువత మీరేదన్నా ప్రజానికి మనకు ప్రజలకు పనికొచ్చేది ఏదన్నా చేయండి ప్లీజ్. దయచేసి మీ అందరికి అది ఒకటే కోరుకుంటున్నాను నేను, ప్రజలకు పనికొచ్చేది చేయండి. మన వల్ల ఎవరికైనా ఉపయోగం కలగాలని గానీ అది మన ప్రజలకు ఇబ్బంది. రెండు రోజుల నుంచి చాలా మంది వచ్చి తిరుక్కొని వెళ్ళిపోయారు మీ ఫుడ్ తినలేదనేసి, వాళ్ళందరికి ఏం చెప్తారు? అది అందరు మీకు తెలుసు కదా అది ఎందువల్ల అనేది. ఇంకా క్వశ్చన్ మీరే అడుగుతున్నారు, ఆన్సర్ మీ దగ్గరే ఉంది, ఆన్సర్ మీ దగ్గరే అడుగుతున్నారు. జయ కుమారి ఆంటీ రావద్దు రావద్దు అని చెప్తున్నారు. మీరు ఇప్పుడు గిరాకీ టైం, ఇది మీరు డిస్టర్బెన్స్ చేయొద్దు. మీరు మీ వల్ల కొద్దిగా ఇట్లా అయింది మాకు కూడా, మీరు అర్థం చేసుకోవాలి. హలో బాసు, పదండి చెప్పినప్పుడు పదండి, కొద్దిగా రామాలు దింపుకోవాలి. పదండి ఆయన పదండి, చిన్న అయిపోయింది కదా, పదండి 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 చిన్న పదండి.